రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీపై తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రధాని మోదీతో భేటీ అవుతున్న నేపథ్యంలో పవన్ టూర్ విశేషాలను కందుల దుర్గేష్ మీడియా ముఖంగా వివరించారు. విశాఖపట్నం వచ్చే కార్యక్రమంలో ప్రధానమంత్రి గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం 8:30కి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారితో భేటీ అవుతున్నారు. ఇది మేము ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తోటి మేము పొత్తులో ఉన్నాం గనక ఇది ప్రత్యేకమైన అంశం కాకపోయినా ఆయన వైజాగ్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆయన్ని పిలిపించడం మాట్లాడడం భేటీకి ఒక ప్రత్యేకత సంతరించుకున్న మాట వాస్తవమే. ఆ రకమైనటువంటి ప్రత్యేకత ఈ రకంగా ఉంది కానీ అసలు అక్కడ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం తర్వాత ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటే సరే ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తారు వాళ్ళు కలిసి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పెద్ద విషయం కాదు కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా ఈ విజయసాయిరెడ్డి గారికి లేదా అక్కడ ఉన్న లోకల్ నాయకులకి వీళ్ళకి ఏంటండి ఈ సందడి ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని వాళ్ళు తిరగటం ఎందువలనంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం విషయం కానివ్వండి లేకపోతే వారి మీద ఉన్నటువంటి కేసులు కానివ్వండి ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్లకుండా రిక్వెస్ట్ చేసుకోవడానికే విజయసాయిరెడ్డి గారు అక్కడక్కడ బాగా సందడి చేస్తున్నట్టుగా అక్కడ ఇక్కడ తిరుగుతూ అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ ఓ ప్రత్యేకంగా యాక్ట్ చేస్తారనేటువంటి మాట ప్రతి చోట వినబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ యొక్క భాగోతం బయటపడిపోయింది పూర్తిగా బయటపడిపోయే రోజులు త్వరలోనే ఉన్నాయి. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటను తెలియజేస్తూ రేపు 12, 13, 14 తారీఖుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జనశ్రేణులందరికీ కూడా అందజేయడం జరిగింది. అదేమిటంటే జగనన్న మోసం అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి లేకపోతే టిట్కో హౌసెస్ తెలుగుదేశం స్వయం హయాంలో పూర్తయినటువంటి టిట్కో హౌసెస్ని ఇప్పటికీ 4-5 విడతలుగా లబ్ధిదారులు పేర్లు మార్చారు. పేర్లు మార్చినప్పటికీ కూడా ఇవాళ కూడా